ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్లో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల సమావేశం రామంతపూర్లోని లింగారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలన నిరుద్యోగులను ఉద్యోగాలు లేక ఉద్యోగస్తులు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఉద్యోగులు నిరుద్యోగులందరూ కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని, తమ ఓటు అనే ఆయుధంతో ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలిపోతున్నట్టుగా అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నారు. ఏ సర్వేస్ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. మేధావి వర్గం అంతా కూడా ఎట్టి పనులు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సి అని చెప్పి అనే నిర్ణయానికి వచ్చారు. దుబాక్ ఎన్నికల్లో పేదలు ఓట్లేసి గెలిపించిన భారతీయ జనతా పార్టీని, జిహెచ్ఎంసీలో పేదలు ఓట్లేసి గెలిపించిన భారతీయ జనతా పార్టీని, మేధావులో మనం కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించకుంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఇట్లనే కొనసాగుతుంది, కుటుంబ పాలన అభివృద్ధి పాలన ఇదే విధంగా కొనసాగుతుంది అని చెప్పి మేధావి వర్గం అంతా ఆలోచిస్తున్నారు. అనేక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పగిస్తే ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజల బాధలు పడుచుకోకుండా, ప్రజల కన్నీరు ఇవ్వకుండా, ప్రజలకు భరోసా ఇవ్వకుండా కేవలం ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కి పరిమితమైన రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి అదనంగా ఇక ఒక రాజ్యాంగ పదవులున్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులున్నటువంటి ప్రజలపై ఇచ్చిన పదవులున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిని కాలు చెప్పుతో కూర్చడం ఇలా మేధావర్గం ప్రశ్నిస్తుంది. అలా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఓటర్లకు ఓటేమని విజ్ఞప్తి చేయలేదు. ప్రగతి భవన్ తీసుకొని బెదిరిస్తానండి, అలా మంత్రులు బెదిరిస్తున్నారు, వారిని నిలుస్తున్నారు ఓటు ఎక్కువ ఉంటే ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి. అలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇన్ని రోజులు సోయిలో ఉండక లేకుండా ముద్రలో ఉండే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు లేఖల పేరుతోని మేధావి వర్గాన్ని రాష్ట్ర ప్రజలు కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. అప్పుడు నా లేఖల గురించి మీ రాజకీయ భవిష్యత్తు గురించి మేధావర్గం ఆలోచిస్తారు. ఎట్టి పనిలో భారతీయ జనతా పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానంలో ఇక్కడ రామచంద్ర గారు అక్కడ ప్రేమేంద్ర గారు ఎట్టి పనిలో గెలవబోతున్నారు. ధన్యవాదాలు.